नमस्कार प्रेक्षक शुभोदय यह शुभयोग शीर्षिक शनिवार सदर्भंग शनिदोष तीव्रता तग्पजेसा की एला प्रत्येक विधि विधान पाटा परशी शनि कार्य सिद्धि कलगींपजेस्ता कार्य सिद्धि कलगटा की आर्थिक आरोग्य कुट समस्या सुलभंग बैठ पड़ा की शनिवार रोजु शनि भगवा प्रसन्न चुस्काली शनि भगवा प्रसन्न चुस्काले शनि भगवा की संबंधी ध्यान श्लोक नीलांजन समाभासम रविपुत्र यमाग्रजम छाया मार्तांड संभूतम तम नमामि शनिश्चरम ध्यान श्लोका 19 సార్లు చదువుకోవాలి శని మహాదశ జాతకంలో 19 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి శని భగవానుడి ధ్యాన శ్లోకం 19 సార్లు చదువుకోవాలి అలాగే ఓం సం శనిశ్చరాయ నమః ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు చదువుకోవాలి అలా చదువుకుంటే జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడొచ్చు అలాగే శనివారం సందర్భంగా నల్ల చీమలకు ఆహారం వేయడం ద్వారా నల్ల కుక్కకు చపాతీల ఆహారంగా వేయడం ద్వారా కాకులకు ఆహారం వేయడం ద్వారా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అదే విధంగా శనివారం సందర్భంగా కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకొని కాళికా అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడం ద్వారా కూడా జాతకంలో ఉన్న శనిదోషాలు రాశికున్నటువంటి శనిదోషాలు వీటి తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అదే విధంగా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవడానికి శనికి అధిష్టాన దేవతలైనటువంటి ఆంజనేయ స్వామిని ఈశ్వరుణ్ణి వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయాలి అలా చేస్తే శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు సుందరకాండలో 49వ సర్గ శనివారం రోజు పారాయణ చేయడం ద్వారా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే శివాలయానికి వెళ్లి శివాలయ ప్రాంగణంలో నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడం ద్వారా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలతో దేవాలయంలో అర్చన చేయించుకోవడం ద్వారా కూడా శనిదోషాల నుంచి సులభంగా బయటపడొచ్చు ప్రత్యేకంగా శనిదోషాలన్నీ పోగొట్టుకోవాలంటే నలుపు రంగు వస్త్రాన్నే ఒత్తుల్లాగా చేసి శివాలయ ప్రాంగణంలో శనివారం దీపం పెట్టాలి అలా చేస్తే జాతకంలో ఉన్న శనిదోషాలు రాశికున్న శనిదోషాలు వీటన్నిటి నుంచి చాలా సులభంగా బయటపడొచ్చు నవగ్రహాలకు శనివారం 27 ప్రదక్షిణలు చేయాలి 27 ప్రదక్షిణలు నవగ్రహాలకు చేస్తే శనిదోషాల నుంచి బయటపడొచ్చు ఆంజనేయ స్వామికి 40 ప్రదక్షిణలు చేయాలి రావి చెట్టుకి 8 ప్రదక్షిణలు చేయాలి ఇలా నవగ్రహాలకు 27 ఆంజనేయ స్వామికి 40 రావి చెట్టుకి 8 శనివారం ప్రదక్షిణలు చేయడం ద్వారా జాతక శని దోషాలు రాశి శని దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు హనుమ లాంగూల పూజ శనివారం చేస్తే కూడా శని దోషాల నుంచి బయటపడొచ్చు లాంగూల పూజ అంటే హనుమంతుల వారి విగ్రహంలో గాని హనుమంతుల వారి చిత్రపటానికి గాని తోక మొత్తం కూడా సింధూరం బొట్లు పెట్టాలి అలా ఆంజనేయ స్వామి వారి చిత్రపటం లేదా విగ్రహంలో తోకకు బొట్లు పెడితే దాన్ని హనుమల్ లాంగూల పూజ అనే పేరుతో పిలుస్తారు అలాగే హనుమల్ లాంగూల స్తోత్రం అనే ఒక స్తోత్రం ఉంటుంది శనివారం రోజు హనుమల్ లాంగూల స్తోత్రం చదివితే కూడా శని దోషాల నుంచి సులభంగా బయటపడొచ్చు ఇలా ప్రత్యేకంగా శని భగవానుని ప్రసన్నం చేసుకోవాలి అలాగే శనికి సంబంధించిన వేద మంత్రం కూడా ఉంది ఓం శమగ్ని రగ్ని భిస్కరశ్చన్న స్తపతు సూర్యః శం వాతో వాత్పరప అపశ్రిత అని వేద మంత్రం చెప్పారు ఆ వేద మంత్రాన్ని చదివినా విన్నా కూడా శని దోషాల నుంచి చాలా సులభంగా బయటపడొచ్చు దశరథ ప్రోక్త శని స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది ఆ దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని చదివినా విన్నా కూడా శని దోష తీవ్రతను తగ్గింపజేసుకొని శని కార్యసిద్ధిని కలిగింపజేస్తాడు కాబట్టి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ఇలా ప్రత్యేకంగా శనిని ఆరాధన చేయండి సకల శుభాలు సిద్ధింపజేసుకోండి రేపటి శుభయోగం శీర్షికన భాను సప్తమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం నమస్కారం ఓంకార రూపిణి క్లీంకార వాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి ఋషులు తపస్సుతో దర్శించి చెప్పినది ఏంటంటే విష్ణుపాదమునందున్నటువంటి గంగ క్రిందికి దిగితే అప్పుడు వీరు తరిస్తారు అని అప్పుడు ఆ సగరుల యొక్క పుత్రులు రెండు తరాల వారు గంగను తేవడం కోసం తపస్సు చేశారండి అతని పుత్రులు చేశారు ఆ తర్వాత వారు చేశారు అయినప్పటికీ కూడా వారి వల్ల కాలేదు ఆ తర్వాత వచ్చాడు భగీరథుడు ఇదివరకు పూర్వీకులు తపస్సు వెనక ఉంది కనుక వారి తపస్సు కలిసి తాను చేసిన తపస్సుతో కలిసిపోయి వెంటనే సిద్ధి లభించింది అయితే భగీరథుడు అంత తేలిగ్గా సంపాదించాడా ఇక్కడ భగీరథుడిని మనందరం నమస్కరించుకోవాలి ప్రాతస్మరణీయుడు భగీరథుడు ఇక్ష్వాకు వంశ ప్రభువు మహాత్ముడు సూర్యవంశంలో ఉద్భవించిన ఒక తేజోమూర్తి శ్రీరాముడికి పూర్వీకుడు
ఈయన కథ గంగ కథ విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తికి చెప్తారు. అది విని రాముడే ఆనందించాడు, మనము ఆనందిద్దాం. ఇక్కడ అలాంటి ఆ గంగని తీసుకురావడం కోసం తమ తాతల వలని ఈ మహానుభావుడు కూడా తపస్సు కూర్చున్నాడు. ముందు తపస్సు చేసింది ఆయన విష్ణువును ఉద్దేశించి తపస్సు చేశాడండి, ఎందుకంటే ఆయన పాదంలో ఉంది కదా. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అయి చెప్తున్నాడు, తప్పకుండా నీ తపస్సు గంగ రావాలి, కానీ గంగమ్మ నా పాదాలలో ఉన్నప్పటికీ గంగపై నా అధికారం నా నియంతృత్వము లేదు, గంగ స్వతంత్రురాలు, అందుకు నువ్వు గంగాదేవికి తపస్సు చేయని చెప్పాడు. సరే, మళ్ళీ గంగాదేవిని ఉద్దేశించి తపస్సు చేశాడు మహానుభావుడు. ఆ గంగాదేవి తప్పకుండా నేను వస్తాను, కానీ నేను స్వతంత్రురాలిని కాను అన్నది, ఎందుకంటే మా ఆయనకి చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళను అన్నదండి మహాపతివ్రత. వాళ్ళ ఆయన ఎవరు? శివుడు. దేవీ రూపంతో అక్కడున్నది, జల రూపంతో ఇక్కడున్నది, కానీ భావం మాత్రం శివపత్ని, తెలుసుకోవాల్సింది. అందుకే త్వయాతు జగతాం నాథ శంభుర్గత్వా ప్రసాద్యతాం, నువ్వు అందరినీ ప్రసన్నం చేసుకోవడం ఒక ఎత్తు, శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం ఒక ఎత్తు, ఆయన ఒక్కడు ప్రసన్నుడయ్యాడా నీకు అన్నీ లభిస్తాయి, అందుకే శంభుని ప్రసన్నం చేసుకో. సమే ప్రియతమో భర్త, తల్లి ప్రకటిస్తుంది ఆయన నాకు ప్రియతముడు నా భర్త, తస్యాహం వశవర్తిని, ఆయన వశంలో ఉన్నదానని నేను. తేన గంతుం న శక్నోమి వినా తస్యాజ్ఞయా ప్రభో, ఆయన ఆజ్ఞ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను. ఎంత బుద్ధిమంతురాలు చూడండి అపతివ్రత శిరోమణి. తస్మాత్ ప్రసన్నతాం యాతే శంకరే త్వయి భూపతే, అందుకు నీ శివుణ్ణి ఉద్దేశించి తపస్సు చేయు అనగానే శివుని కోసం కఠోరమైన దీక్ష వహించి తపస్సు చేస్తాడు భగీరథుడు. ఆ తపస్సు చేస్తున్నప్పుడు భగీరథుడు శివుణ్ణి ఉద్దేశించి 1000 నామాలు స్తోత్రం చేస్తారండి. అది ఆ దేవీ భాగవతంలో అద్భుతమైన సహస్రనామ స్తోత్రం. ప్రయత్నపూర్వకంగా ప్రతివారు పఠించవలసినది ఆ శివసహస్రనామ స్తోత్రం. చాలా దివ్యమైనది. దాని యొక్క మహిమ, ఎక్కడైతే ఈ శివశాస్త్రం చదవబడుతుందో అక్కడ కరువు కాటకాలు ఉండవు, ఇదొకటి. అంతేకాదు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ బుద్ధులు బాగుంటాయి, పైగా ఉత్పాతాలు నశిస్తాయి, క్షేమం లభిస్తుంది. పైగా ఒక్కొక్క సమయంలో మహాశివరాత్రి నాడు, ప్రదోషం నాడు, సోమవారం, అలా వివిధ సమయాల్లో దీని పారాయణ మహిమలు చూపిస్తాడు. ఎలాంటి భయంకరమైన ఆదివ్యాధులైనా నశిస్తాయి. పైగా బిల్వమూలంలో కూర్చొని దీన్ని పఠిస్తే అనేక యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. పార్థివలింగం చేసి శివుణ్ణి ఆరాధన చేసి ప్రదోష కాలంలో ఈ శివసహస్రనామ స్తోత్రం చేయడం అత్యంత శ్రేష్టమని అన్నారు. భగీరథకృత శివసహస్రనామ స్తోత్రం చాలా భవ్యమైనది. అద్భుతమైన భావాలు, అద్భుతమైన శబ్దాలు అందులో ఉంటాయి. ఎప్పుడైతే ఆ విధంగా పరమేశ్వరుడు ఈ శివశాస్త్రం ద్వారా ప్రసన్నుడయ్యాడో ప్రత్యక్షమయ్యాడు. ఈ ప్రత్యక్షమైనప్పుడు భగీరథుడి పరిస్థితి ఎలా ఉందో వర్ణిస్తాడండి. ఆనంద పరమశుడే చిందులు వేసేట చాలాసేపు తన్ను తాను మైమరచి ననర్త అన్నారు ఇక్కడ. నాట్యం చేసి ప్రదక్షిణ చేసి పాదాలపై పడి నేను ధన్యుణ్ణయ్యానయ్యా అన్నాడు. అప్పుడు నీకు తప్పకుండా గంగమ్మ అనుగ్రహం లభిస్తుంది. ఒక పని చెయ్యి, నువ్వు శంఖనాదం చెయ్యి. ఎక్కడ వెళ్ళి చెయ్యాలో చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు నీ రథం దివ్యత్వ స్థితికి కూడా వెళ్ళగలదు గనక భూమి నుంచి పైకి వెళ్ళి మేరు పర్వతము యొక్క శిఖరం వద్దకు వెళ్ళు అన్నాడు. మేరు పర్వతము అనగా మనకి ఇది భూమి యందు ఉన్నది అని చెప్పడానికి లేదు, ఇది భూమికి స్వర్గానికి నడిమి బిందువుగా మనం భావన చేయవచ్చు. దీన్ని ఆధారం చేసుకునే దేవతాచక్రము దివ్యలోకములన్నీ సంచరిస్తుంటాయి అని చెప్తారు. రాతి కొండ కాదు ఇది, ఒక మేరు. అయితే భూమి యందు మేరు శక్తి ఉన్న ఒక పర్వతం ఉన్నది, దానికి సుమేరు అని వ్యవహారం ఉన్నది. అదేమిటయ్యా అంటే మానసరోవరం దగ్గర కైలాస శిఖరం, దీనికి సుమేరు అని వ్యవహారం కూడా ఉన్నది. కానీ మేరు శృంగం ఇక్కడ చెప్పబడుతున్నది మాత్రం అంతరిక్ష భూమికలో ఉన్నటువంటి మేరు శృంగం. అక్కడికి నీ రథాన్ని తీసుకువెళ్ళు, అక్కడ నువ్వు ఆ రథంపై కూర్చుని శంఖనాదం చేస్తే వైకుంఠంలో విష్ణుపాదం నుంచి ఆ గంగ పరుగులెత్తి వస్తుంది అని శివుడు చెప్పాడు. ఇదే మాట నాకు గంగ కూడా చెప్పింది, కానీ నీ అనుమతి లేనిది రానని చెప్పింది కనుక నీ అనుమతి కోసం చేశాను అంటే ఇంకేం వెళ్ళన్నాడు. అప్పుడు ఆ దివ్యరథం అతని దగ్గర ఉన్నది, భగీరథుడి వద్ద ఉన్నది. దానితో ఆయన గగనమండలానికి వెళుతూ ఉంటే భూదేవి భగీరథుడితో మాట్లాడుతుందట. ఎంత గొప్ప మాట చూడండి. తదా విష్ణు పదాంబోజాన్ని నిస్తృత్య ద్రవరూపిణి, ఆ గంగాదేవి కోసం భూదేవి వచ్చి అంటోంది భగీరథునితో, నేను నీతో పాటు రానా అన్నదిట. ఎందుకంటే ఆ గంగని నేను ఆహ్వానిస్తాను నా మీదకి అందుటండి భూదేవి. ఇక్కడ ఆ గంగ రావాలి, నా మీద పడాలి, నేను పవిత్రురాలను అయిపోవాలి అనుకుంటుంది. అందుకే భూమి యందు అన్ని నీళ్లు ఒక ఎత్తు, గంగమ్మ ఒక్కటి ఒక ఎత్తు. ప్రపంచంలో ఎవరికి దొరకదు గంగా అనేది, భారతదేశానికి దొరికింది, మన ధన్యత అది. గంగ నీరు కాదు, అలా కనబడుతుంది అంతే. గంగ నీటిలో ఇప్పటికీ కూడా భౌతికంగా చూసినా ఆశ్చర్యకరమైన మహిమలు ఉన్నాయి గంగలో.
అలాంటి పవిత్రమైన నది. అందుకే గంగలో మాత్రమే భూమికి సంబంధించిన నేలకు సంబంధించిన నీరు కాదయ్యా, దీనిలో ఏదో దివ్యత్వం ఉంది. ఇది ఎక్కడదో అంతరిక్షాలది, ఇప్పటికీ ఆ లక్షణం ఉంది గంగలో. అలాంటి గంగ నా మీద పడితే నేను ధన్యురాలను అవుతాననుకుని భూదేవి భగీరథుడితో పాటు వస్తానందుట. సరే తల్లి రామ్మ, నువ్వు వస్తానంటే నాకేం పోయి అన్నాడు. ఈ రథంతో పాటు ఆవిడ కూడా వెళ్ళింది. ఇంకా ఇప్పుడు ఆయన శంఖనాదం చేయడానికి సిద్ధపడ్డాడు. పైగా శివుడు చెప్పాడు ఏ ముహూర్తంలో శంఖనాదం చేయాలో, సిద్ధం పెట్టుకుని ఆ ముహూర్తం వచ్చింది. కాచు కూర్చున్నాడు భగీరథుడు ఆ సుమేరు శృంగానికి చేరుకుని. అథ రాజాస పుణ్యాత్మ జ్యేష్ఠే మాసి శుభేహని హస్తాయా మంగళదినే శుక్లపక్షే మహాముని. జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, దశమీ తిథి, పైగా హస్తానక్షత్రంతో కూడిన మంగళవారం అండి అది. అది మంచి యోగం. అప్పుడు ఆరు రోహ రథం దివ్యం ధ్వాయన్ శంఖం మహాస్వరం. అక్కడ రథంపై కూర్చుని ఆ ముహూర్తంలో శంఖనాదం చేశాడు. పైగా మహాబాహు ఆ బాహువులు ఎత్తి ఆనందాస్త్రులు రాలుతూ ఉండగా శంఖనాదం చేశాడు భగీరథుడు. ఆ శంఖనాదం చేస్తూ ఉంటే రాజా దద్భౌ మహాశంఖం యుగాంత జలదస్వనం. ఎలా ఉందయ్యా శంఖనాదం అంటే అసలే దివ్య శంఖం మోగుతున్నది అక్కడెక్కడో అంతరిక్షంలో మేరుశృంగ శిఖరం వద్ద. పైగా మహా ఉత్సాహంగా ఊతున్నాడు గనక యుగాంత జలదస్వనం ప్రళయకాలపు మేఘగర్జనలా ఉందిట ఆ శంఖనాదం. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు పుష్య శుద్ధ షష్ఠి. సుబ్రహ్మణ్యోం అంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవటం, శివ పరివారాన్నంతా కూడాను దర్శించుకొని నమస్కారం చేసుకోవటం అనిర్వచనీయమైనటువంటి భక్తిభావన స్ఫూర్తికి నిదర్శనం. మనకి శక్తితత్వాన్ని ప్రసాదించేటువంటి గొప్ప విశిష్ట లక్షణం శక్తి ఆయుధాన్ని ధరించిన సుబ్రహ్మణ్యేశ్వరునికే ఉన్నది. ఆయన ధరించినటువంటి వేల్ అనేటువంటి ఆయుధం అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని ఇవ్వటమే కాదు, మనలో ధైర్యాన్ని శక్తిని కూడాను ప్రసాదింపజేస్తుంది. మానవ మనుగడకు అధైర్యం పనికిరాదని, విజయ పరంపరను కొనసాగటానికి ధైర్యం చాలా అవసరమని, మానవ జీవన పోరాట ఆరాట వ్యవస్థలో ప్రతి ఒక్కరూ కూడాను సుబ్రహ్మణ్యోం అని చెప్పేసి మనఃపూర్వకంగా ధ్యానం చేసినట్లయితే వారికి వలసినటువంటి శక్తి సామర్థ్యాలు విజయ పరంపరలను తాను ప్రసాదిస్తాను అని చెప్పేసి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు స్కందుడు మనకు తెలియజేస్తున్నాడు. అంతేకాదు ఆ యొక్క గొప్ప మహిమాన్వితమైన తత్వంలో దాగిన పరమార్థ లక్షణాన్ని కూడాను ఒకనొక సమయంలో గోదాదేవి తన చెలికత్తెలతో కలిసి ఆ యొక్క జగన్మాతను ఆరాధన చేస్తూ ఆ శివ పరివారంలో దాగిన పరమార్థ లక్షణాలన్నింటినీ కూడాను వివరణ ఇచ్చింది. ఆ కుటుంబంలో ఉండేటువంటి ఆప్యాయత, అనురాగ, ప్రేమామృత తత్వం అందరి జీవితాలలోనూ అద్వితీయమైన అనురాగాల్ని నింపుతాయి కదా అని అభివర్ణించడం జరిగింది. అందుకనే వివాహం కావలసినటువంటి వారు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడంతో పాటుగా శ్రీ గౌరీదేవిని కూడాను పూజించేటువంటి సాంప్రదాయ లక్షణం ఎప్పటి నుంచో వస్తున్నది కదా అని వివరణ ఇస్తుంది. అందుకే గోదాదేవి తన చెలికత్తెలతో కూడి ఆ యొక్క వ్రతాన్ని కూడాను అద్వితీయంగా నిర్వహించడం జరిగింది. శ్రీరంగనాథుని యొక్క దివ్యవంతమైనటువంటి అనురాగాన్ని సంపాదించడం కోసం అలనాడు రుక్మిణీదేవి కృష్ణ పరమాత్మను వివాహం చేసుకోవటానికి అమ్మవారి దగ్గరికి వెళ్ళి నిన్ను నమ్మిన వారికి ఎన్నడూ నాశము లేదు కదమ్మ ఈశ్వరి అని ప్రార్థన చేసింది కదా. అలాగే గోదాదేవి కూడాను
ఆ జగన్మాతను ఆ విధంగానే అర్చన చేసింది ఈ ధనుర్మాసంలో. సర్వీ జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 6:52 సూర్యాస్తమయం 5:53. తిథి షష్ఠి ఉదయం 10:47 వరకు నక్షత్రం ఉత్తరాభాద్ర పూర్తిగా ఉంది. వర్జం సాయంకాలం 4:16 నుంచి 5:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:52 నుంచి 8:20 వరకు. అమృతకాలం రాత్రి 2:12 నుంచి 3:52 వరకు. రావుకాలం శనివారం కాబట్టి ఉదయం 9:00 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:00. నేటి విశేషం శనివారం ప్రదోషం, 24వ ధనుర్మాస శుభదివసం. శనివారం సందర్భంగా సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్యోదయానంతరం ఒక కేజీంపావు నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసి దాంట్లో పసుపు కలిపి ఆవులకు రాయడం, 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం, వెంకటేశ్వర దీపారాధన చేయడం, హనుమంతునికి ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అప్పాలు నివేదన చేయడం, తమలపాకులతో సింధూరంతో పూజ చేయడం, ఇవన్నీ కూడా సకల విజయాలను సమకూర్చుతాయి, శనిదోషాలను నివారిస్తాయి. అలాగని ప్రదోషం కూడా ఉంది కాబట్టి సాయంకాలపు వేళ సూర్యాస్తమయం తర్వాత 12:00 సమయంలో 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆవులకు పెట్టడం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహంతో తిలాక్షతైర్యజేద్యస్తు జీవన్ముక్తో న సంశయ. తిలాక్షతలతో పూజ చేసినటువంటి వారు జీవన్ముక్తులవుతారు అని చెప్పి శివాష్టోత్ర శతనామ స్తోత్ర మహిమలో చెప్పారు కాబట్టి ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో జీవన్ముక్తి స్థితిని పొందడానికి అర్హత ఏర్పడుతుంది. అలాగనే ఈరోజు ధనుర్మాసంలో 24వ శుభదివసం, 24వ పాశురం ద్వారా గోదాదేవి ప్రార్థిస్తోంది, వామనుడుగా భూమిని కొలిచినటువంటి నీ పాదానికి శుభమంగళం, లంకను భస్మీపటనం చేసినటువంటి నీ భుజ బలానికి శుభమంగళం, నీ చిన్ని పాదంతో రాక్షసులు అంటే శకటాసురుడు మొదలైన వాళ్ళని భంజించినటువంటి నీ కీర్తికి మంగళం, గోరూపంలో ఉన్నటువంటి రాక్షసుణ్ణి వత్సాసురుణ్ణి తన్నినటువంటి నీ కాలికి శుభమంగళం, గోవర్ధనగిరిని ఎత్తి గోకులాన్ని కాపాడిన నీ దయాగుణానికి విశేష శుభమంగళం, శత్రు సంహారం చేసి ఆప్తుల్ని కాపాడే నీ శక్తి అనిర్వచనీయం, ఎంత పాడినా తనివి తీరని నీ లీలలు పాడి నీ అనుగ్రహం పొందుదామని వచ్చాం కృష్ణ దయచూపు అంటూ గోపికలు ఆ కృష్ణస్వామికి హారతులు సమర్పించారు. నేటి ఆణిముత్యాలు. సహనం ఉన్నవాడు ఏదైనా సాధించగలడు. చిత్త
అష్టశుద్ధి జ్ఞానమును పొందడానికి పాత్రతని కల్పిస్తుంది. ఆ పాత్రత ఒకనాడు ఈశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత జ్ఞాన సంప్రాప్తికి కారణమవుతుంది. ఆ జ్ఞానము సమస్తమైనటువంటి గత జన్మలలోని సంచిత కర్మ రాశి దగ్ధమవడానికి హేతు అవుతుంది. కర్మలన్నీ దగ్ధమైపోయిన కారణం చేత అనుభవించడానికి పాపపుణ్యాలు లేవు కనుక వేరొక జన్మ తీసుకోవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందడానికి కారణమవుతుంది. దీనికి ఎక్కడ ఉంటుంది విత్తనం అంటే భాగవతంలో ఉంటుంది. అందుకే భాగవత కథాశ్రవణం చేస్తే కలియుగంలో ఉండేటటువంటి సమస్త దోషములు విరిగిపోతాయి. అట్లా సమస్త దోషములకు పరిష్కారమును చూపించగలిగినటువంటి భాగవతాన్ని మీరు శ్రవణం చెయ్యండి. నేను మీకు భాగవతాన్ని ప్రవచనం చేస్తానని సూత మహర్షి నైమిషారణ్యంలో భాగవత ప్రవచనాన్ని ప్రారంభం చేశారు. ధర్మరాజు గారు కురుక్షేత్రంలో అఖండ భూమండలాన్ని గెలిచినటువంటి వాడై పట్టాభిషిక్తుడయ్యాడు. పట్టాభిషిక్తుడై పరమ సంతోషంతో ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ధృతరాష్ట్రుడు గాంధారి మొదలైనటువంటి వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. అంటే వానప్రస్థం కోసమని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇంతలో శ్రీకృష్ణ నిర్యాణం కూడా జరిగిపోయింది. ఎందుచేత అంటే భాగవతం ప్రథమ స్కంధం శ్రీకృష్ణ నిర్యాణం గురించి మాట్లాడుతుంది. ఎందుకు అలా మాట్లాడవలసి వచ్చింది అంటే శ్రీకృష్ణ నిర్యాణం జరిగితే తప్ప పాండవులు స్వర్గారోహణ పర్వంలోకి వెళ్ళరు. వాళ్ళు కూడా శరీరములు విడిచిపెట్టేస్తే తప్ప ఉత్తరాధికారి అయినటువంటి పరీక్షిత్తికి పట్టాభిషేకం జరగదు. పరీక్షిత్తికి పట్టాభిషేకం జరిగితే తప్ప ఆయన రాజ్య పరిపాలన చేసి కలిని నిగ్రహించడు. కలిని నిగ్రహించి వేటకు వెళ్ళి శమీక మహర్షి పట్ల ధూర్తతనంతో ప్రవర్తిస్తే తప్ప శాపమాకు అన్వయము కాదు. శాపము అన్వయమైతే తప్ప పరీక్షిత్తు ప్రాయోపవేశం చెయ్యడు. పరీక్షిత్తు ప్రాయోపవేశం చేస్తే తప్ప శుకమహర్షి వచ్చి భాగవతాన్ని ప్రారంభం చెయ్యడు. శుకమహర్షి భాగవతాన్ని ప్రారంభం చేసే పర్యంతము అవతారములకు సంబంధించినటువంటి విశేషాలు భాగవత సారం అందించడం సాధ్యం కాదు. అందుకని పరీక్షిత్తుని బయటికి తీసుకురావడానికి కథాక్రమం ప్రారంభమవుతుంది. ధర్మరాజు గారు రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి రోజులలో ఇక ఆయన సమస్త భూమండలానికి మహారాజు దుర్యోధనాదులు మడిసిపోయారు. అటువంటి సమయంలో వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని కృష్ణ పరమాత్మ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. భాగవతంలో ఈ ఘట్టం అత్యంత ప్రాణప్రదమైనటువంటి ఘట్టం. దీన్ని చాలా తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే భాగవతంలో మెరుపులు ఉంటాయి. ఆ మెరుపుల్ని జాగ్రత్తగా పట్టుకోగలగాలి. కృష్ణ భగవానుడు రథానికి ఉండేటటువంటి ఆ స్తంభాన్ని ఒకదాన్ని చేయూతగా పట్టుకుని ఒక కాలు ఎత్తి రథానికి సంబంధించిన పాదపీఠం మీద ఉంచి కుంతి పాండవుల వద్ద సెలవు పుచ్చుకొని ఇక రథాన్ని అధిరోహించడానికి సిద్ధపడుతున్నాడు. ఈలోగా ఉత్తర పరుగు పరుగున వచ్చింది. ఉత్తర అభిమన్యుని యొక్క భార్య. కాబట్టి ధర్మరాజాదులకు సాక్షాత్తుగా కోడలు. ఎందుచేత అంటే అర్జునుని యొక్క కుమారుడు అభిమన్యుడు అభిమన్యుని భార్య ఉత్తర కనుక ధర్మరాజాదులకు కూడా కోడలు. పాండవుల యొక్క వంశాంకురములు అన్నీ కూడా అశ్వత్థామ యొక్క మహోగ్రమైనటువంటి ఆవేశమునందు సంహరింపబడ్డాయి. కాబట్టి రాజ్యమునకు ఉత్తరాధికారి లేడు. ఇంత అఖండమైన సామ్రాజ్యాన్ని పొందారు కానీ పట్టాభిషేకం చెయ్యడానికి ఇప్పుడు అభిమన్యుడు కూడా లేడు. శరీరం విడిచిపెట్టాడు. అభిమన్యుని యొక్క భార్య అయిన ఉత్తరా గర్భమునందు ఒకే ఒక్క మొలక పెరుగుతోంది. ఆ పిల్లవాడే ఉత్తరాధికారి. అటువంటి సమయంలో ఉత్తర పరుగు పరుగున వచ్చి శ్రీకృష్ణ భగవానుని యొక్క పాదాలు పట్టుకుంది. పట్టుకుని ఒక అద్భుతమైనటువంటి మాట అంది. చెల్లెలి కోడల, నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను, సంపుల్లార విందలోచన భళ్ళాగ్ని నణంచి శిశువు బ్రతికింపగదే అందావిడ. చెల్లెలి కోడల భగవంతుడితో ఒక అనుబంధాన్ని చెప్పింది. ఇది మనకి చిన్నప్పటి నుంచి నేర్పుతుంటారు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుస్య సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. నీవే తల్లి, నీవే తండ్రి,
అమ్మా అయ్య అటంచు ఎవ్వరిని నేనన్నం శివా నిన్నేనుసుమి నీమది తల్లి తండ్రులటంచుం చూడగాబోకో నాకిమ్మై తల్లి తండ్రియున్ కరుణ నీవే కాక సంసారపు చిమ్మం చీకటి కప్పకుండ కనుమా శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధుడ్యటి. నేను ఎవరినైనా అమ్మా అంటే నా తల్లి పార్వతీదేవిని, నాన్న అంటే నా తండ్రి పరమశివుణ్ణే అంటాడు. అలా భగవంతుడి తోడి ఒక అనుబంధం ఉండాలి. అసలు ఆ అనుబంధము లేనినాడు పూజ అనేటటువంటి ప్రక్రియ అర్ధరహితమైపోతుంది. ప్రతిరోజు పూజామందిరంలో ప్రవేశించి యాంత్రికంగా ఒక తులసిదళం ఉంచడం ఎప్పుడూ పూజ అని అనిపించుకోదు. పూజ చేసేటప్పుడు అసలు పూజ చెయ్యడానికి తగిన అర్హత ఉన్నవాడా కాడా, ఆయన అసలు ఇంటి దగ్గర ఎప్పుడైనా పూజ చేస్తాడా, ఆయన పూజ చేస్తే అసలు పూజకి సంబంధించిన అంగముల గురించి ఆయనకి ఏమైనా తెలుసా అన్నది ఎక్కడ బయటపడిపోతుందంటే ఆయన పూజ చేస్తున్నప్పుడు బయటపడిపోతుంది. సింహాసనం సమర్పయామి అంటే మనసుతో అక్కడ సింహాసనం ఇమ్మని, దానికోసం ఒక్క తులసిదళం ఇమ్మని. అది మానేసి అదే పనిగా తులసిదళాలు వేసేస్తున్నాడు అనుకోండి, అంటే అసలు ఆయనకి మంత్రభాగంతో సమన్వయం కావడం చేత కాదు అన్న విషయం తెలిసిపోతుంది. పూజ యందు శ్రద్ధ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే అవి విగ్రహాలు కావు, పరమాత్మ నా ఇంట వసించి ఉన్నాడు, నా పూజామందిరంలో ఆయన ఉన్నాడు అన్నప్పుడు చేసేటటువంటి ఉపచారంలో భక్తి ఉంటుంది. శ్రద్ధ అన్న మాటకు అర్థం అక్కడే ఉంటుంది, వాడు ఉన్నాడు అన్న భావన. ఉత్తర అప్పటి వరకు కనపడదు కానీ ఆమె గుర్తించింది సర్వలోకేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు. నా మామగారులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఇక్కడే ఉన్నారు. బాహ్యంలో వీళ్లే సంహరించారు కౌరవ సైన్యాన్నంతటినీ. కానీ ఉత్తర గమనించింది, కాదు, వీళ్ళు గెలవగలిగారు అంటే వీళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చేతి పనిముట్టులయ్యారు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి గెలవగలిగారు. రక్షకుడైన వాడు పరమేశ్వరుడు ఒక్కడే, భగవంతుడు రక్షకుడు. ఎక్కడ ఉండండి, ఆయన అనుగ్రహము ఉంటే ఎవరో ఒకరి ద్వారా రక్షింపబడతారు, నిమిత్తంగా వ్యక్తి కనపడతారు. కానీ ఆ వ్యక్తి రూపంలో వచ్చి రక్షణకి కారణమైన వాడు ఎవరు అంటే భగవంతుడే. ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి మనం పాత్రత పొందిన నాడు ఆయన కన్నా రక్షకుడు లోకంలో ఉండడు. అందుకే ఐదుగురు మామగారులని విడిచిపెట్టింది. అందున గాంధీవం పట్టుకోగలిగినటువంటి అర్జునుడు అక్కడే ఉన్నాడు. రెండు చేతులతో బాణములు ప్రయోగించగలిగినటువంటి వాడు, అరివీర భయంకరుడు అటువంటి అర్జునుడు మామగారు అక్కడ ఉండగా విడిచిపెట్టి కృష్ణ భగవానుడి యొక్క పాదములు పట్టుకుంది, ఒక అనుబంధాన్ని చెప్పుకుంది. ఇది భగవంతుడితో ఒక అనుబంధం ఉండాలి. తల్లి అని ప్రేమగా పిలవగలగాలి, తండ్రి అని ప్రేమగా పిలవగలగాలి. త్యాగరాజస్వామి కీర్తనలు చేస్తూ సీతమ్మ తల్లితో ఒక మాట అంటారు, అమ్మా సీతమ్మ ఎప్పటినుంచో నువ్వు వంట చేస్తున్నావు, రామలక్ష్మణులకి ఇద్దరికి అన్నం పెడుతున్నావు. ఆ మాట అనాలి అంటే, ఒక కీర్తన చెయ్యాలి అంటే దానికి వెనక బాగా చదువుకున్న సంస్కార బలం ద్యోతకమవుతూ ఉంటుంది. ఆయనకి రామాయణం జీర్ణమైపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ద్రౌపది పాండవులను మరిచిపోయేలాగా చేయాలి. ఈ ఉపాయం అమలు చేయటం చాలా తేలిక, ఎందుకంటే ఆమెకు భర్తలు ఎక్కువ. అందుచేత లేనిపోనివి చెప్పి ఆమెకు భర్తలపైన అసహ్యం కలిగించాలి. అప్పుడు మన పని సానుకూలమవుతుంది. ఇది బాగుంది కదా, పూర్తి అయిపోతుంది. ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది. భీమసేనస్య వా రాజన్, భీమసేనస్య వా రాజన్ ఉపాయ కుశలైర్నరైహి మృత్యుర్విదీయతాం చన్యైహి, మృత్యుర్విదీయతాం చన్యైహి సహితేషాం బలాధికః, సహితేషాం బలాధికః. ఓ రాజా, మన సమర్థులైన యోధులు మొదటిగా భీమసేనుణ్ణి వధించాలి. ఎందుకంటే
పాండవులందరిలోనూ అతడే బలవంతుడు. మొదట వాడిని చంపేశాయిలా. భీముడు అండ చూసుకొనే ధర్మరాజు మనల్ని మొదటి నుంచి లెక్క చేయటం లేదు కదా. ఆ వీరుడే, ఆ శూరుడే పాండవులకు దిక్కై ఉన్నాడు. భీముణ్ణి చంపితే పాండవులు నిరసించిపోతారు, వారిలో బలం ఉత్సాహాలంతా నశించిపోతాయి. అప్పుడు వారు రాజ్యం మీద ఆశ వదులుకుంటారా? రాజ్యానికై వెంపర్లాడరు. కనుక భీముడొక్కడే వాడికి అండ అని గమనించు. భీముడు సహాయం ఉంటే అర్జునుడికి యుద్ధంలో తిరుగుండదు, బలం పెరిగిపోతుంది, అర్జునుడిని ఎదిరించేవాడే ఉండడు. అదే భీముడు మరణిస్తే అర్జునుడు కుప్పకూలిపోతాడు. మన కర్ణుడికి గల బలంలో నాలుగో వంతు బలానికి కూడా అర్జునుడు సాటి రాడు. కర్ణుడి ముందు అర్జునుడు గడ్డిపరక వంటి వాడవుతాడు, ఎగిరిపోతాడు అంటుండి సంతోషపడుతున్నాడట. ఏం సంతోషపడుతున్నాడు? భీముడు లేకపోతే వారి బలహీనతను వారే తెలుసుకుంటారు, మనలను బలవంతంగా గుర్తిస్తారు. అప్పుడు మన మీదకు యుద్ధానికి రారు, అక్కడికి ఉండిపోతారు, ఊరికే ఉండిపోతారు. వీళ్ళకి యుద్ధం కూడా లేదు, పిరికోళ్ళు వీళ్ళు. వీళ్ళ రాజ్యాన్ని వీళ్ళు కాపాడుకోవాలా, వీళ్ళు హాయిగా ఉండాలా, వాళ్ళు ఎక్కడో సావాలి అంతే. మొత్తానికి వాళ్ళ నాశనం చేయటానికి మాత్రం చూస్తూ ఉండాలి అంతే. యుద్ధం అంటే అందరికి భయం. ఒకవేళ పాండవులు మన హస్తినాపురానికే వచ్చిన వాళ్ళు ఇక్కడికి రాకోకుండా చూడుతున్నారు ఇప్పుడు సద్యానికి. ఎందుకంటే వాళ్ళకు కూడా భాగం ఉంది కదా హస్తినాపురం, వాళ్ళది కూడా ఉంది కదా ఆ పిల్లలది కూడా. వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటే ఏం చేయటం, చేయటం చెప్పటానికి వీలు లేక ఉంది. ఒకవేళ వచ్చినా మన చెప్పు చేతుల్లో ఉంచుకుంటూ వారిని రాజనీతి శాస్త్ర ప్రకారంగా సంహరించవచ్చు. అంటే శక్తి విహీనులుగా వస్తే అని అనే విధంగా, లేకపోతే అందమైన స్త్రీలను వారి వద్దకు పంపించి మోసగిద్దాం. ఏమి వాళ్ళేమో అందమైన స్త్రీలు అంటే వాళ్ళు వెంటబడతారని అనుకున్నారు వీళ్ళు వీళ్ళలాగా. అప్పుడు ద్రౌపదికి ఒక్కొక్కరి మీద ద్వేషం కలిగి అసహ్యం కలుగుతుంది, వారిని విడిచిపెడుతుంది. మనం పోట్లాట పెట్టడానికి ఒక నలుగురు స్త్రీలను కూడా వదులుదాం. దాంట్లో ఉండే నిపుణులైనటువంటి మంచి మంచి సర్టిఫికెట్ తీసుకున్నటువంటి పోట్లాట్లు పెట్టేటువంటి, ఆ పోట్లాట్ల రగళ్ళు పెట్టేటువంటి చాలామంది చాడీలు అమ్మలు దండిగున్నారు ఈ ఊర్లో, వాళ్ళను ఒక నలుగురిని పెడదాం అంతే. ఈ ఉపాయాలేవి? ఒకవేళ పని చేయకపోతే, అవును కర్ణుణ్ణి పంపించి పాండవులను ఇక్కడికి తీసుకొని వద్దాం, తర్వాత విశ్వాసపాత్రుల చేత వారిని చంపిద్దాం నిదానంగా. పాండవులను చంపించటానికి ఇన్ని ఉపాయాలు ఉన్నాయి, మనకేమిటి దండిగున్న ఉపాయాలు? ఓ దండిగున్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉపాయాలు చెప్తున్నారు. ఇందులో దోషం లేని ఉపాయాన్ని మీరే ఎంచుకోండి, అప్పుడు మీరు నిర్దోషులవుతారు, మీకే దోషం అంటదు, పాపం రాదు. ఇప్పటికే సమయం మించిపోయింది, మిగిలిన రాజులకు ద్రుపదుడిపై విశ్వాసం కలగకూడదు. ఈ లోపలే మన పని పూర్తి అయిపోవాలి, లేకపోతే పాండవులను చంపడం కష్టసాధ్యమైపోతుంది, బలవంతులైపోతారు. శత్రువులను నాశనం చేయటానికి ఈ ఉపాయాలన్నీ నా బుద్ధికి తట్టాయి, ఇక వీటిలో మంచిదేది చెడ్డదేది అనేది మీరు నిర్ణయించండి, మీరే తెలుసుకోండి అన్నాడు దుర్యోధనుడు. తర్వాత దుర్యోధనుడు, కర్ణ ఇక నీ అభిప్రాయాన్ని చెప్పు, నీ ఆలోచనలు చెప్పు, నీ ఉపాయం ఏమిటో చెప్పు అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః, ఉపాయం ఏమిటో చెప్పు అని అంటూ 201వ అధ్యాయం. ద్రౌపదిని వివాహం చేసుకున్న పాండవులు ఇప్పుడు పాంచాల దేశంలో ఉన్నారు, వారు హస్తినాపురానికి తిరిగి రాకూడదు అనేటువంటి విషయంలో ధృతరాష్ట్ర దుర్యోధన కర్ణుల మధ్య మంతనాలు జరుగుతున్నాయి. అందులో రకరకాల కుట్రలు కుతంత్రాలు సాగిపోతున్నాయి, ఎన్నో వ్యూహాలు ఉపాయాలు పన్నటం జరుగుతోంది. దుర్యోధనుడు తన అభిప్రాయం చెప్పిన తరువాత కర్ణుడు ఇలా తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఓ దుర్యోధన, నా దృష్టిలో నీ అభిప్రాయం బాగలేదు, నీ ఉపాయాలు ఆచరించటానికి వీలు కాని ఊహలుగా ఉన్నాయి. నువ్వు చెప్పిన ఉపాయాలలో ఏ ఒక్కదానితో కూడా మనం పాండవులను వశం చేసుకోలేం, వారిని వశం చేసుకోవటానికి నువ్వు పూర్వం ఎన్నో రహస్య ఉపాయాలు పన్నావు, అవన్నీ ప్రదర్శించావు, కానీ వారు నీకు లొంగలేదు కదా. ఇక్కడ ఉన్నప్పుడు వారు రెక్కలు రాని పక్షుల్లాగా ఉండేవారు,
అయినా నువ్వు వారిని అణచలేకపోయావు. ఇప్పుడు పాండవులకు రెక్కలు వచ్చాయి. నువ్వు చేసిన పని ఇది. పైగా వారు విదేశంలో ఉన్నారు, మన రాష్ట్రంలో లేరు. సహాయకులతో అన్ని విధాలుగాను అభివృద్ధి చెంది ఉన్నారు. వారికి బలం పెరిగిపోయింది, ధనం కూడా పెరిగిపోయింది. అందుచేత పాండవులు ఏ ఉపాయానికి లొంగరిప్పుడు. ఇది నా అభిప్రాయం. మనం వారిని ఎటువంటి సంకటాల్లోకి నెట్టలేము, బాధలు పెట్టలేము. అదృష్టం వారిని వరించింది, అదే వారిని శక్తివంతులను చేసింది. వారిప్పుడు శక్తియుక్తులతో ఉన్నారు. అందుకే వారికి తాత తండ్రుల రాజ్యం మీదే ఆశ కలిగింది, రాజ్యాన్ని పొందాలనే కోరిక పుట్టింది. నువ్వు వారిని విడదీయాలనుకుంటున్నావు కదా, అయ్యి అది కుదరని పని. ఇందులో రహస్యాన్ని విను. పరస్పరేణ భేదశ్చ నాదాతుం తేష శక్యతే ఏకస్యాం యే రతః పత్న్యాం న విద్యంతే పరస్పరం న విద్యంతే పరస్పరం. వారి మధ్య భేదం పుట్టించటం అసంభవం, ఇది జ్ఞాపకం పెట్టుకో. 5 మంది భేదం పుట్టిస్తారన్నావు కదా, వేరువేరే, 3 వేరే, 2 వేరే అని తప్పది. వారు ఒకే భార్యను వివాహం చేసుకున్నారు, ఇది రహస్యం. ఆ కారణంగా వారి మధ్య కలహమే పుట్టదు. ద్రౌపదిని వారి నుంచి వేరు చేయలేం. బిచ్చమెత్తుకొని జీవిస్తున్నప్పుడే ఆమె పాండవులను ఇష్టపడి వరించింది. మరి ఇప్పుడు శ్రీమంతులైన వారిని ఎలా విడిచిపెడుతుంది చెప్పండి. బిచ్చమెత్తుకున్నప్పుడే కింద పడుకుంది నేల మీద, వారితో హాయిగా ఉంది. అప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి. వారిపై ఎలా విరక్తి పెంచుకుంటుంది, వారిని ఎలా అసహించుకుంటుంది. ద్రౌపదికి తాను కోరిన కోరికే తీరింది, అది అప్రయత్నంగా లభించింది. అందుచేత ఆమె వారిని విడిచిపెట్టదు. మీరు ఒక్కొక్క దానికి చెప్తున్నాను. ఇక ఆమె తండ్రి అయినటువంటి ద్రౌపదుడి సంగతి కూడా చెబుతాను విను. అతడు నియమాలు పాటిస్తాడు, వ్రతాలు పూజలు చేసుకుంటూ ఉంటాడు, ధనానికి ఆశపడ్డాడు. అటువంటి వాడికి రాజ్యం అంతా ఇచ్చిన ఆశపడ్డాడు, పాండవులను విడిచిపెట్టాడు. అలాగే అతడి కుమారుడు దృష్టద్యుమ్నుడు కూడా అంతే. అతడిది తండ్రి పోలికే. అతడికి పాండవులంటే ఎంతో ఇష్టము, ప్రేమ. అతడు కూడా మనం ఎలాంటి ఉపాయాలు చేసినా లొంగడు, మన యుక్తులు అతడి దగ్గర పనిచేయవు. అయితే ఇటువంటి పరిస్థితులలో ఇటువంటి మన పరిస్థితుల్లో మనకు ఒకే ఒక మార్గం కనిపిస్తుంది, ఆక్రమణ. పాండవుల బలం గట్టి పడకముందే, వారు పుంజుకోకముందే, బలవంతులు కాకముందే వారిని ఆక్రమించి మట్టిలో కలిపేయాలి. ఇది నా అభిప్రాయం. మిగతా యోచనంతా ఏది కూడా వెళ్ళలేదు. ద్రౌపదుడి సైన్యం కంటే మన సైన్యమే బలంగా ఉంది. పైగా ద్రౌపదుడు చిన్న రాజు కనుక ఆలోచించకుండా దాడి చేసి వారిని వధించుదాం. ఓ గాంధారి నందన, పాండవులకు ఏ చిన్న అవకాశం ఇవ్వకూడదు. వారు వాహనాలు సమకూర్చుకునే లోపలే, బంధువులను ప్రోగు చేసుకునే లోపలే మనం వారిపై విరుచుకుపడదాం. తన పుత్రులతో కలిసి మన మీద దాడి చేయాలనేటువంటి ఆలోచన ద్రుపదుడికి కలిగే లోపలే నువ్వు అతడిపై పరాక్రమించు. ఊపిరి తలుపుకోనియకుండా, వాళ్లకు సర్దుకోనికోకుండా విజృంభించు. అంతేకాదు ఇంకొక ముఖ్య విషయం ఉంది, దాన్ని మనం మర్చిపోకూడదు, గమనించి నడుచుకుంటూ ఉండాలి. ఆ ముఖ్య విషయమే మనకుండే పెద్ద ప్రాబ్లం ఏంటంటే శ్రీకృష్ణుడు. ఆ కృష్ణుడు పాండవ పక్షపాతి. అతడు పాండవులకు రాజ్యం లభింపజేయాలని చూస్తూ ఉంటాడు. పాండవులకు కష్టం కలుగుతుందని తెలియగానే సైన్యంతో ద్రుపదుడి భవనానికి వచ్చేస్తాడు. అంతలోపలే నువ్వు విజృంభించు, పని పూర్తి చేయి. తనను నమ్మిన వారి విషయంలో ఆ కృష్ణుడు ఎలా ప్రవర్తిస్తాడో కూడా విను. వసూని వివిధాన్ భోగాన్
राज्यमेव च केवलम् राज्यमेव च केवलम् नात्याज्यमस्ति कृष्णस्य नात्याज्यमस्ति कृष्णस्य पांडवार्थे कथंचन पांडवार्थे कथंचन पांडवल कोसमें कृष्णुडु धनान्नि गानि भोगालनु गानि राज्यान्नि गानि संकोचन लेकुंडा त्यागं चेस्ताडु వారికి సహాయం చేయటంలో వెనుకడుగు వేయడు. భరతుడు తన పరాక్రమంతో ఈ భూమిని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు కదా. ఇంద్రుడు తన పరాక్రమంతోనే ముల్లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు కదా. అందుచేత క్షత్రియులకు పరాక్రమమే అలంకారమై ఉంటుంది కదా. ఆ పరాక్రమమే శూరులకు సర్వధర్మమై ఉందిగా. కనుక చతురంగ బలాలతో పాంచాల దేశానికి వెళదాం. ద్రుపదుడిని ఓడిద్దాం. పాండవులను బందీలుగా చేద్దాం. పాండవుల విషయంలో సామదాన భేదోపాయాలు పనిచేయవు. ఒక దండోపాయమే పనిచేస్తుంది. దానికే వారు మాట వింటారు. మన దారిలో కూడా వస్తారు. మనం చెప్పినట్టు వింటారు. కనుక మనం ఆ దండోపాయాన్ని ఆశ్రయిద్దాం. వారిని లొంగ చేసుకుందాం. ఇదే నేను చెప్పే విషయం. ఇదే నా ఆలోచన. ఇదే నా అభిప్రాయం. ఓ రాజా, పరాక్రమించు, శత్రువులను జయించు, ఈ భూమినంతటిని అనుభవించు. మన కార్యం నెరవేర్చడానికి ఇంతకంటే వేరే ఉపాయం లేదు అన్నాడు కర్ణుడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు కర్ణుణ్ణి అభినందించి ఇలా అన్నాడు. ధృతరాష్ట్రుడు, కర్ణ, నువ్వు బుద్ధివంతుడవయ్యా, శస్త్రాస్త్రాల్లో పండితుడు. ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడితేనే బాగుంటాయి. మీరిద్దరూ ఒక్కసారి భీష్మ ద్రోణ విదురులతో కూడా మాట్లాడండి. చక్కగా ఆలోచించండి. ఏ విధంగా ప్రవర్తిస్తే మనకు సుఖం కలుగుతుందో నిర్ణయించండి అన్నాడు. తర్వాత ధృతరాష్ట్రుడు అత్యవసరంగా మంత్రిమండలి సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. భీష్ముడు, ద్రోణుడు మొదలైన వారిని కూడా రప్పించాడు. వారితో సమాలోచన సాగించాడు. సమావేశంలో చర్చలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. మంచి వాడిగా వేడిగా చాలా చురుకుగా జరుగుసాగాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. నారాయణ నారాయణ హరే కృష్ణ. 202వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు ఏర్పాటు చేసిన మంత్రిమండలి సమావేశంలో భీష్ముడు, ధృతరాష్ట్రుడు మొదలైన వారి అభిప్రాయాన్ని గ్రహించి సూటిగా స్పష్టంగా ఇలా మాట్లాడతాడు. నరోచతే విగ్రహో మే పాండుపుత్రై కథంచన. పాండవులతో యుద్ధం చేయటం నాకు అసలు ఇష్టం లేదు. నాకు ధృతరాష్ట్రుడెంతో పాండురాజు అంతే. అలాగే గాంధారీదేవి పుత్రుడు, కుంతీదేవి పుత్రుడు నాకు నీకు కూడా సమానులే. పాండవులు నాకేలా రక్షింపదగిన వారో నీకు అంతే. నువ్వు నీ పుత్రులైనటువంటి దుర్యోధనుడు మొదలైన వారిని చూసుకున్నట్లుగానే పాండవులను చూసుకోవాలి కదా. మనిద్దరికీ పాండవులను రక్షించడమే కర్తవ్యం కదా. దుర్యోధనుడికి ఇతర కౌరవులకు కూడా ఇదే కర్తవ్యం ఉంది. పాండవులతో యుద్ధం చేయటం నాకు ఇష్టం లేదు. వారి అర్ధరాజ్యం వారికి ఇవ్వు. ఈ రాజ్యం మీద నీ పుత్రులకు హక్కు ఉన్నట్లుగానే పాండవులు పుత్రులకు కూడా ఉంది కదా హక్కు. అందుకు అర్ధరాజ్యం ఇచ్చేసాయి. నాయన దుర్యోధన, నువ్వు ఈ రాజ్యాన్ని నీ తండ్రిదని భావించావు. అలాగే పాండవులు కూడా ఈ రాజ్యం తమ తండ్రిదని భావించారు. పాండవులకు ఈ రాజ్యం మీద హక్కు లేకపోతే మీ హక్కు లేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.